నెక్స్ట్ నగరి విషయానికి వద్దాం. రోజా గారు అక్కడ పోటీ చేస్తారు, ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇక్కడ ఇక నగరి వచ్చేసరికి సరే ఆమె జాతకం మొట్టమొదటిసారిగా నేమాని భాస్కర్ గారు నా జాత రాయించారండి. సుమారు 500 పేజీలు నిశితంగా పిన్ టు పిన్ రాసి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాతో కొంతకాలం మింగిల్ అయి ప్రతి విషయానికి ఇలా చేయండి ఇలా చేయండి సూచనలు ఇస్తూ ఉన్నాం. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యాటిట్యూడ్ మార్చుకున్నారు. సో ఇబ్బందులు పడ్డా ఇబ్బందుల్లో ఆదుకున్నాం, సుఖాల్లో హ్యాపీగా ఉన్నారు, జబర్దస్త్ ద్వారా ఏదో సంపాదించుకున్నారు. కానీ నియోజకవర్గానికి దూరంగా ఉంటారు, నియోజకవర్గంలో నాకు అసమ్మతి గళం పెరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రధాన నాయకులతో ఈమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. దైవ బలం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు పనిచేయదు. సో ఈసారి నగరిలో ఆమె ఓటమికే గ్రహస్థితులు బలంగా ఉంటాయి. సో ఈసారి అక్కడ కొద్దిగా ఆమెకు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా చేసిన పూజలు పునస్కారాలు ఏదన్నా ఫలిస్తే అప్పట్లాగానే 1200 ఓట్లతోనో 2000 ఓట్లతోనో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంత జరిష్మాలో కూడా ఆమె గెలవకపోతే ఇంకా ఆమె అంత దురదృష్టంగా మనకు లేనొచ్చు. నా అంచనా ప్రకారం నగరిలో రోజా ఓటమి ఖాయమైంది. ఇక 40 రోజులు టైం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకుని దైవ బలాన్ని పెంచుకుంటూ చేసిన తప్పులకి వాగిన వాగుడికి ఆత్మ పరిశీలన చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో వైసీపీ అకౌంట్లో చిత్తూరు జిల్లాలో ఆ సీటు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మరొకరు లోకేష్, వాళ్ళ తండ్రి గురించి చెప్పారు, మామయ్య గురించి చెప్పారు, కుమారుడు లోకేష్ పరిస్థితి ఏంటి మంగళగిరిలో? అంటే ఇక్కడ లోకేష్ గారి జాతక ప్రభావంలో ఒక ప్రధానమైన ప్లానెట్, రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో 35% మాత్రమే అతను సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం. ఓకే, నేను ఉండేది మంగళగిరిలోనే కాబట్టి మేము లోకల్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్ చేస్తుంటాను. గతంలో ఆలరామకృష్ణారెడ్డికి అంత స్వీప్లో కూడా మంగళగిరిలో ఓట్ బ్యాంకు ఆయనకి లేకుండా పోయింది. అతనికి ఏమొచ్చింది సరే పెదవట్లో కూడా దిగ్గురాల నందిగిరి ఆ మండలాలు కొంత పొన్నూరు నుంచి కొన్ని కలుస్తాయి, వాటిలో నెగ్గుకుని బయటకు వచ్చారు. తర్వాత గెలిచాడు, అతను మళ్ళీ మార్చారు, గంజి చిరంజీవికి ఇచ్చారు. గంజి చిరంజీవి టైట్ ఫైట్ జరిగింది. ఇప్పుడు అక్కడ పద్మశాలి ఓట్ బ్యాంక్ కీలకం, సుమారు 112,000 ఓట్లు పైన వాళ్ళవి ఉన్నాయి. రెండోది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, అటు మురుడు వారి ఎమ్మెల్సీ గారి కోడలు ప్లస్ కాండ్ర కమల యొక్క కూతురు ఎడ్యుకేటెడ్, స్థానికంగా అందుబాటులో ఉంటారు. సో అక్కడ పద్మశాలి దేవాంగ ఓట్లు కీలకం. ఎప్పుడు సిపిఐ సిపిఎం కంచుకోటది, అటువంటి ప్రాంతంలో మేషరాశికి ఈసారి అనుకూల భవనాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ కూడా విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకైతే కాదు. ఈసారి కూడా కొంత ప్రతికూల వాతావరణమే అక్కడ ఎక్కువ గోచరిస్తుంది. ఒకవేళ విధి వక్రించి కనుక గెలిస్తే 5000 ఓట్లు బయటపడతాడు, అది కూడా కష్టమే. రైట్. ఇక పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ గారి గురించి, అఫ్ కోర్స్ ఆయన్ని ఓడించాలని, ఆయనను కూడా రానియకుండా అడ్డుకోవాలని ప్రయత్నం మామూలుగా కూటమి చేస్తూనే ఉండొచ్చు గాక, అతని గ్రౌండ్ రియాలిటీస్ మీకు ఏమనిపిస్తూ ఉన్నాయి? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలో 100,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే ఇక్కడ పులివెందులో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడానండి చాలా దూరపు ఆలోచనతో ఉంటారు, తప్ప తాత్కాలికంగా మాటలు తాత్కాలికమైనటువంటి ఉడుదల ఉంది మనుషులైతే కాదు. సరే సర్వేలు చాలా మంది ఈసారి కడపలో
పులివెందుల్లో జగన్మోడి గెలవడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కుటుంబ సభ్యులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రతి ఓటరు ఒక రాజకీయ నాయకుడు అనండి. నువ్వు కామన్ పీపుల్ దగ్గర మనం మైకి పెడితే వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ శక్తులు మనం పనికిరావండి. అది ఉత్తమ జర్నలిస్టులు మీరు ఎవరంటే పులివెందుల పాపులేషన్ అనండి. సో మెజారిటీ తగ్గిస్తారేమో కానీ ఓటమిని మాత్రం పులివెందుల ప్రజలు అంగీకరించరు. సో అక్కడ విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకి. సో జగన్కి 90,000 నుంచి 100,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అదే కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. డిపాజిట్ వస్తే డిపాజిట్ వస్తే అదృష్టమే. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని వైఎస్ షర్మిల ఏంటండి, దశరథ మహారాజు కూటమికి వెళ్ళినటువంటి వశిష్ఠుడు సీతాదేవిని పిలిచి అమ్మా నీ భర్త ఎవరు అని అడిగాట. ఎవరని అడిగితే ఆమె ఏం చెప్పుకుంటుందండి, రావణ అమ్మగుడు అని చెప్పుకుందా, చెప్పలేదు. అయితే మా అయ్యే జనక మహారాజు అని చెప్పుకుందా, లేదు. నేను దశరథ మహారాజు గారి కోడలనండి అని చెప్పింది. దశరథ మహారాజు కోడలు అంటే నీకు పెళ్ళైనా నీవు నీ ఇంటి పేరు మార్చుకోకుండా నీ పుట్టింటి పేరునే పెట్టుకొని కట్టుకున్న మొగుడు యొక్క కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా నీవు నువ్వు వైఎస్ పేరు ఇంకా నువ్వు వాడుకుంటున్నావంటే ప్రజలు అక్కడ పిచ్చోళ్ళేం కాదండి. నిజంగా ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ రోజే నిజంగా రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజండి మనం. కాబట్టి అక్కడ ప్రజలు షర్మిలను రాజశేఖర్ రెడ్డి కూతురుగా మరిచిపోయారు. ఆమె ఒక డిపాజిట్ వస్తే ప్రజలు ఆమెను సమర్థిస్తారు, ఆమె డిపాజిట్ కూడా రాదండి అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలంగా ఉంది రావటానికి 107 నుంచి 118 సీట్ల వరకు వస్తుంది. అది ఏ రకంగా ప్రిడిక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి జాతకం చూసా, లేదంటే ఆయన పుట్టిన బర్త్ ఇయర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ తోనా, లేదంటే ఈ కూటమిలో ఉన్న ఈ కలిసిన ముగ్గురు లీడర్ల జాతకం బట్ట? ఇక్కడ 175 స్థానాలు, ఏ స్థానానికి ఆ స్థాన బలం. ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ ఉంది, 1952 ఎస్టాబ్లిష్ అనేటువంటి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ సీట్. ఆ రోజు ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్ ఏంటి, యాజ్ పర్ యాజ్ మేధిని జ్యోతిష్యం ప్రకారం ఒక రాజకీయ ప్రొడక్షన్ చేయాలి అని అంటే ఆ ప్రాంతం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆనాటి గ్రహస్థితులు ఏంటి, ఆనాటికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క గ్రహస్థితులు ఏంటి, పార్టీ ఆవిర్భావం ఏంటి, వ్యక్తిగత జాతకం ఎంతవరకు దోహదపడుతున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే 2019 151 సీట్లకి ఆ భూమండలం ఆయనకు యోగించింది. సో 5 సంవత్సరాల సమయంలో ఆ గ్రహస్థితిలో అనేక రకాల మార్పులు వచ్చేసరికి గురుమూడమి శుక్రమూడమి సూర్యచంద్ర గ్రహాలు ఎక్కువ ఉన్నాయి, ముహూర్తాలు లేకపోవడం, కొంత అనుకూల గ్రహస్థితి అనుకూల వాతావరణం లేకపోవడం, 2 శుభగ్రహాలకి 7 పాపగ్రహాలకి ఆధిపత్యాలు రావడం పూర్తి స్థాయిలో రాజకీయం మీద ప్రభావం పడుతుంది. 400 MP సీట్లు కావాలనుకుంటున్న మోడీ గారికి కూడా ఈసారి ఎదురైతే ఎక్కువగా ఉంటుంది, 270-280 వచ్చి అయిపోతాడు ఆయన కూడా. ప్రాంతీయ పార్టీలు హవాలు ఎక్కువ అవుతాయి. సో కాబట్టి ఒక నియోజకవర్గంలోని విజయ అవకాశాలు నిర్ధారణ చేయాలంటే ప్లస్ ఆ ప్రాంతంలో రేఖాగణితం మీద లాంగ్ లాచిట్యూడ్ లాచిట్యూడ్ మీద ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం ఆ పార్టీ యొక్క బలం ఆ ప్రాంతాన్ని క్రోడీకరించుకున్నప్పుడు మాత్రమే చేయం. కాబట్టి రూరల్ ప్రాంతాలు లేదా సముద్ర తీర ప్రాంతాలు 900 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో రేడియేషన్ అవుతుందో, సముద్ర మట్టానికి 180 అడుగులు ఎత్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మేజర్ ప్లస్ గా మారుతున్నాయి. కాబట్టి విజయం పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతికూల వాతావరణంలో
ఈ రోజున కనుక ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు లింగమనే రమేష్ ఇల్లు కనుక వదిలేసి అప్పట్లో నేను బస్సులో పడుకున్నాను బాత్రూంలో పడుకున్నాను చెప్పుకున్నాడు కదా, అత్తాయిగా పడుకుంటూ ఆయన పార్టీ ఆఫీసులో కానీ లింగమనే ఆక్రమిత స్థలంలో కానీ బి ఫారం ఇస్తే ఓటమి పాలయ్యే వాళ్ళు 112 మంది ఉంటారండి. బి ఫారం ఇచ్చే వరకు వీళ్ళు ఉంటారని నమ్మకం లేదు, కొత్త వాళ్ళు వస్తారు రాకపోరని నమ్మకం లేదు. సో కాబట్టి మేధ్రి దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి డైమండ్ షేప్లో ఆయన వజ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఆ వజ్ర వ్యూహం ఎఫెక్ట్ ప్రతిపక్ష కూటమితో పడింది కాబట్టి ప్రతిపక్ష కూటమి ఎనగొలు చేసేటువంటి తప్పులే జగన్మోహన్ రెడ్డి విజయానికి పునాదులు అవుతాయని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ. నిన్నటిదాకా ప్రభుత్వపు సర్వెంట్స్, ఈ రోజున వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. అప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు, మేము సంక్షిద్దాం అనుకున్నాం చంద్రబాబు గారు సగ్గడ్డల రమేష్ గారి చేత ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము మీకు ఇవ్వలేకపోతున్నాం, ఇకపై మీకు సంక్షేమ పథకాలు రావు, దానిని చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారు కాబట్టి సంక్షేమానికి చంద్రగ్రహణం పట్టింది అని ఇప్పుడు స్వతంత్రంగా చెప్పే అవకాశాన్ని, ఒక కార్యకర్తగా మారే అవకాశాన్ని ఇచ్చింది ఎవరండి? చంద్రబాబు కదా. శ్రీకాళహస్తిలో బొజ్జల కొడుకు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ వాలంటీర్లు ఉగ్రవాదులుగా పోలిస్తే గట్టి చెప్పిన అచ్చెన్నాయుడు, అదే ఆయన వ్యక్తిగతం పార్టీకి సంబంధం కంటే ఆయన పొడిచేసి ఏ పార్టీ నుంచి పొద్దుటూరులో ఒక తిరుగుబాటు బౌట్ ఎగరేసేటువంటి ఒక తెలుగుదేశం రెబల్ క్యాండిడేట్ వాలంటీర్లు గుడలీసి బజారు మీద కొడతాం, అది మీకు మైనస్ కాదా? ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఎఫెక్ట్ కాదా? 230,000 మంది వాలంటీర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారండి? వాళ్ళ బంధుత్వం ఎంతమంది ఉంటారు? ఇవన్నీ ఎఫెక్ట్ కాదా? లారీ డ్రైవర్ ఇస్తే నీకెందుకు, అడుక్కో ఇస్తే నీకెందుకు, టిప్పర్కి ఇస్తే నీకెందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వజ్రాయుధంలో వ్యూహంలో కూటమి ఇరుక్కొని వాళ్ళు చేసే తప్పులు ఎదుటి వారికి విజయావకాశాలు వారికి వారే అందిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం సునాయాసం అవచ్చు. అట్లాగని చెప్పేసి కూటములు వ్యతిరేకత వచ్చింది, ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, గుడ్డలు తగలబెడుతున్నారు, కార్యకర్తలు కొడుతున్నారు కాబట్టి మనం గెలిచాము అని కనుక వైసీపీ కార్యకర్తలు రిలాక్స్ అయితే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నిర్లిప్తత, ఈ అసహాయత, ఈ తిరుగుబాటు, ఈ ఉద్యమాలు, ఈ కొట్లాటలు, ఈ తగలబెట్టుకోటాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆడేటువంటి ప్లాన్ సి. ప్లాన్ బి అంటే జనసేనని బీజేపీని ఓడించడం. ప్లాన్ సి అంటే వ్యతిరేకత ఉన్నదని ఒక కలరింగ్ ఇచ్చి కార్యకర్తలను మోహరించి వైసీపీ వాళ్ళని రిలాక్స్ చేయడం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట అని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. వారికి కావాల్సిన దాష్టికులు కావాలి, నాయకులు కాదు, సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, సూచనలు ఇచ్చేవాళ్ళు కాదు. దాష్టి చూడండి ఆ వీడియో చూడండి మీరు, నాకు దాష్టికులు కావాలి అంటే రౌడీ మొక్క కావాలి, తగలబెట్టేవాళ్ళు కావాలి, మడ్రలు మానభంగాలు చేసేవాళ్ళు కావాలి, లూటులు చేసేవాళ్ళు కావాలి. వీళ్ళ మన కర్మక రాజకీయ నాయకులు. సో కాబట్టి సంక్షేమమే జగన్కి శ్రీరామ రక్ష, నవరత్నాలే నవగ్రహాలై నవ పాలకులై జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది. అందులో శని ఈసారి మంత్రి అయ్యాడు, రాజేం చేయలేడు. సస్యాధిపతి, ప్రసాదిపతి, అర్ఘ్యాధిపతి, సైన్యాధిపతి శని అయ్యాడు. కాబట్టి శని ఎవరికి బలంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్నాడు. కర్షకులకు శ్రామికులకు సపోర్ట్ ఎవరైతే ఏ రాజు అయితే సహకరిస్తాడో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అప్పులు పాలైపోయింది, అప్పులు పాలైపోయింది. చాలకి చదివి చావండి ఒకసారి రాజకీయ నాయకులు, ఏ రాష్ట్రం అయితే ఆర్థికంగా వెనుకం చేసి ఉంటుందో ఆ రాజ్యంలో సంక్షేమం అందినట్టుగా లెక్క అని శ్రీకృష్ణదేవరాయల రాజ్యాంగంలోనే ఉంది
ఆయన రాజ్యపాలనలో ఉంది, చాణిక్యుడు రాశాడు కాబట్టి వీళ్ళు త్యాగాలకు మారిపోయారు. త్యాగ నిరతులు పవిత్ర బంధాలు అక్రమ బంధాలు ఎంత చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి, వాళ్ళ తోడనుడికి, వాళ్ళ మహమ్మడికి 5 సీట్లు, పురంధరేశ్వర గారికి 6 సీట్లు. వీళ్ళకి త్యాగాల మీద అవసరాలు లేవండి. పాపం నాగబాబు ఏమా పనిచేశాడండి? నాగబాబు లైన్ లో ఉంటే ఆ రాజమండ్రి హోటల్లో 320 రూమ్ హ్యాపీగా పడుకోవడమే వచ్చి ఆయనకు సీట్ అవ్వలేదు. రఘురామకృష్ణరాజు గారు తిట్టిన తిట్టి తిట్టకుండా పెట్టినట్టు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వలేదు. ఏం పాపం చేశారు చెప్పండి? బ్యాంకు లూటింగ్ చేసిన వాళ్ళకి, ఆర్థిక మోసాలు చేసిన వాళ్ళకి, సెక్స్ కాలు మనీ సెక్స్ రాకెట్ వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే రైతు ఉద్యమం పేరుతో పెట్టినటువంటి డబ్బుని స్వాధీనం చేసుకుని కాస్త బొజ్జగించి ఆయన కొలికపూడి శ్రీనివాస్ గారికి తరగాలు ఇచ్చేస్తా ఉన్న వాళ్ళకి. ఇదా ఇది కూటమి అండి, ఏ భావజాలం కూటమే. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మొట్టమొదట ఎప్పుడైతే ఫంక్షన్లు ఆపారో 1వ తారీఖున, అది దానివల్ల మరికొంత ఓటు బ్యాంకుని వైసీపీ తెచ్చుకుంటుంది. కాబట్టి ఎదుటివాడు చేసే తప్పులు పక్కవాడికి లాభాలు అవుతుండడంలో ఇదే తార్కాణం. థ్యాంక్ యూ సో మచ్ అండి జీవలన్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎందుకంటే మేథని జ్యోతిషం అనే చాలా కొత్త, దాని ద్వారా గెలుపోటములు వివరించారు ఇంతవరకు, ఏ నియోజకవర్గంలో ఎవరికి ఏ విధంగా ఉంది, విజయం ఎవరికి దక్కబోతుంది అనేది చూద్దాం రాబోయే రోజుల్లో. ఎన్నికలు అవుతాయి, రిజల్ట్ వస్తుంది, మీరన్న జ్యోతిష్యంలో మీరు అనుకున్న అభిప్రాయం నిజమవుతుందా కాదా అనేది కూడా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది జీవీఎల్ఎన్ ఆచార్యులు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా జ్యోతిష్య పరంగా అనేక విషయాలపైన తన అభిప్రాయాన్ని చెప్తూ వస్తున్నారు. రాబోతున్న 2024 ఏపీ ఎన్నికలకి సంబంధించి చాలా క్రూషియల్ సీట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూన్సీస్ పిఠాపురం, కుప్పం, పులివెందుల, మంగళగిరి, హిందూపురం, నగరి, ఇలాంటి నియోజకవర్గాల పైన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అక్కడ ఉన్న రియాలిటీస్ అన్ని కూడా ఏ విధంగా ఉంటాయో వివరించారు. సో ఈ జ్యోతిష పరంగా వచ్చిన ఆన్సర్ రేపు రియాలిటీకి ఎంతవరకు దగ్గర అవుతుంది, మ్యాచ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ, చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.